కాకినాడ నగర పరిధిలో D2 D7 సబ్ స్టేషన్ పరిధిలో లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ వమ్మి బాలాజీ, టీడీపీ నగర కార్యదర్శి తుమ్మల రమేష్ మాట్లాడుతూ దుమ్మలపేట, సంజయ్ నగర్, పర్లోపేట, డైరీ ఫామ్ ప్రాంతాల్లో లో వోల్టేజ్ సమస్య కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత కొన్ని రోజులుగా D2 D7 సబ్ స్టేషన్ల ప్రాంతాల్లో ఇష్టానుసారంగా కరెంటు కోతలు విధించడం జరుగుతుందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇండస్ట్రీలు అధికంగా ఉండడం, గృహ వినియోగదారుల కరెంటు వినియోగం ఎక్కువ అవడం వలన గతంలో ఈ సబ్ స్టేషన్ల పరిధిలో అదనంగా మరొక సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని పలుమార్లు కోరడం జరిగిందన్నారు. నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పూర్తయినప్పటికీ ఆ పనులను ప్రారంభించలేదని, ఇప్పటికైనా సమస్యను తక్షణ పరిష్కరించాలని వారు కోరారు. మన పర్లోపేట, సంజయ్ నగర్, కొత్తపాకల, స్వర్ణాంధ్ర కాలనీ, రాజీగృహకల్ప, దుమ్ములపేట ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి నిరుపేద ప్రజలందరూ కూడా మరి చంటి పిల్లలతో నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. అనేక అవస్థలకు గురవుతూ ఉన్నారు. విపరీతమైన ఈ కరెంటు కోతల కారణంగా, అప్రకటిత కరెంటు కోతల కారణంగా, జనరల్గా ఏదైనా కరెంటు కోత ఉంటే బ్రేక్ డౌన్ అనే చెప్పడం జరిగేది. ఈ 2-3 రోజుల మధ్యలో బ్రేక్ డౌన్ కాదు కదా, ఈ కరెంటు కోతలు బ్రేక్ డ్యాన్స్ వేస్తూ ఉన్నాయి. ఎంత ఘోరం అంటే ప్రజలందరూ కూడా తెల్లవారులు కూడా నిద్రపోలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎండాకాలం వస్తుందంటే ముందుగానే ఒక ప్రణాళికాబద్ధంగా ఎక్కడ లో వోల్టేజ్ వస్తుందనేది ముందు తెలుసుకొని ఆ లో వోల్టేజ్ ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టే కార్యక్రమాలు ఉండేవి. కానీ ఈ ప్రభుత్వం అవగాహన లేని, ఈ ప్రభుత్వం అధికారులకు అవగాహన ఉండి వాళ్ళు తెలియపరిచినప్పటికీ వారి యొక్క సూచనలు కానీ సలహాలు కానీ తీసుకోకుండా ఈ బుర్రా బుద్ధి లేని ఈ ప్రభుత్వం నిరంతరం ప్రజలను వేధించే కార్యక్రమం చేపడతా ఉంది తప్ప, కనీసం రేపు ఎండాకాలం వస్తుంది, వీళ్ళకి కరెంటు కోతలని ఏ రకంగా ఎదుర్కొని ఈ సబ్ స్టేషన్ నిర్మాణం చేయాలి, ట్రాన్స్ఫార్మర్లు పెట్టాలనే కనీసం గిజ్ఞానం కూడా లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకే ఈరోజు నిరుపేదలు ఉండేటువంటి మా ప్రాంతాలంతా కూడా మరి అల్లాడిపోతే చంటి బిడ్డలతో నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఒక ఆలోచన చేసి మరి ఈ అప్రకటిత కోతలను నిర్మూలించాలని మరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారిని మరి కోరడం జరిగింది, చర్యలు తీసుకుంటారని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు D7 D2 ఏరియాలకు సంబంధించి ఏదైతే మా పోర్ట్ ఏరియాలో ఉన్నటువంటి ఈ 2 సబ్ స్టేషన్లో ఉన్నటువంటి నివసించే ప్రజలందరూ కూడా రాత్రులు అనేక అదే ఈ పవర్ కట్ల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అని మేము ఈఈ గారికి, ఎలక్ట్రికల్ ఈఈ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఏదైతే మా స్లమ్ ఏరియాలు ఉన్నాయో ఆ స్లమ్ ఏరియాల్లో సబ్ స్టేషను గత 5-6 సంవత్సరాలుగా నిర్మించాలని చెప్పేసి అని ఒక ప్రపోజర్ ఉన్నప్పటికీ గతంలో 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినా సరే ఇప్పటి వరకు కూడా ఆ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా సరే అధికారులు మేల్కొని ఏదైతే మా ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో పవర్ కాల్ట్ పవర్ కట్ మాటిమాటికి గంట గంటకి పవర్ పోయి లో వోల్టేజ్ అప్ అండ్ డౌన్ అవడం వల్ల టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు, అనేక గృహోపకరణమైనటువంటి వస్తువులన్నీ కూడా కాలిపోతున్నాయని చెప్పేసి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కావున అధికారులు ఇప్పుడే స్పందించి మా ప్రాంతంలో సపరేట్గా ఒక సబ్ స్టేషన్ వెంటనే నిర్మించినట్లయితే ఈ యొక్క లో వోల్టేజ్ కానీ మా ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి కూడా మాటిమాటికి పోయే కరెంటు కోతల గురించి కూడా ఉపశమనం కలుగుతుందని చెప్పేసి అని ఈఈ గారితో మాట్లాడితే ఆయన స్పందించడం జరిగింది.